అప్పులు అప్పులే మిగిల్చారని మీరు రమణాయుడు గారు కూడా అంటే అవునండి అప్పులే మిగిలి అన్నాడు. అవును భారతదేశానికి కూడా అప్పులే మిగిలినాయి సార్, ఎందుకంటే 49 లక్షల కోట్లు అప్పు ఉండేది మన్మోహన్ సింగ్ గారు దిగిపోయే సమయానికి, మోడీ గారు అధికారంలోకి వచ్చే సమయానికి. 9 సంవత్సరాల్లో 100 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఇప్పుడు 160 లక్షల 163 లక్షల కోట్లు భారతదేశానికి అప్పు ఉంది. అంటే ఒక్కొక్కరి నెత్తి మీద కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పు 1,11,000 కోట్లు ఉంది. మరి అప్పులే మిగిల్చింది భారతదేశం అని కూడా మనం చెప్పాలి. ఆయన సమాధానం. రెండు, విశాఖపట్నంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా, వాళ్ళ ఎంపీ ఉన్నప్పుడే కదా, ఆ రోజు ఎంపీ ఎవరు, హరిబాబు గారు ఎంపీ, విశాఖపట్నం ఎంపీగా హరిబాబు గారు ఎంపీగా ఉన్నప్పుడు, తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, జనసేన మద్దతుగా ఉన్నప్పుడు, 4 సంవత్సరాలు వాళ్ళ మద్దతుగా ఉన్నప్పుడే స్వయాన వాళ్ళ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రి ఇంకో కేబినెట్ మంత్రి మీద ఎవరైతే అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాసరావు మీద మొత్తం ఇక్కడ కబ్జా చేశారని కలెక్టర్ కూడా కంప్లైంట్ చేశారు. విశాఖపట్నంలో భూములు కబ్జా అయిపోయిందని వాళ్ళు సిట్టు కూడా వేశారు. అంటే వాళ్ళ హయాంలోనే కబ్జాలు జరిగిపోయినాయి అనేది పూర్తిగా ఆయన ఒప్పుకుంటా. మళ్ళీ ఇప్పుడు కబ్జాలు జరుగుతున్నాయని అంటే ఎట్లా? రెండో అంశం వచ్చేటప్పటికి క్లియర్ గా ఇక్కడ మీరు అన్న పొత్తుల అంశం వచ్చింది. పొత్తుల అంశం లో ఆయన అన్నాడు క్లియర్ గా క్లారిటీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ పొత్తుల మీద అన్నారు. మీరేమో ప్రజల ముందు ఆప్షన్స్ ఉంచారు అన్నారు. ప్రజలు పొత్తులు పెట్టుకోరు కదా బ్రహ్మనాయుడు గారు, రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయి. ప్రజలు జనాల్ని ప్రజలు రాజకీయ పార్టీలను పిలిచి మీరు పలానా పలానా వాళ్ళతో కలిసి వెళ్ళండి, పలానా పలానా సీట్లు పంచుకోండి అని చెప్పి అక్కడ ప్రజలు చెప్పరు కదా. సో ఇక్కడ రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ అవసరాలకు అనుగుణంగా వాళ్ళు కనీసం 1, 2, 3 ఎమ్మెల్యే సీట్లు గెలవాలి, లేదంటే 1-2% ఓటింగ్ పెంచుకోవాలన్నప్పుడు వాళ్ళు పొత్తులు పెట్టుకుంటారు. ఆ పొత్తుల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారికి ఏం పొత్తులు కొత్త కాదు, పవన్ కళ్యాణ్ గారికి పొత్తులు కొత్త కాదు కదా. పొత్తులు లేకుండా వాళ్ళు అసలు ఎన్నికలకే పోలేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ రామారావు గారు పెట్టినప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో పొత్తునే వెళ్ళింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఈవెన్ 2018లో కాంగ్రెస్ తో కూడా పొత్తులు వెళ్ళారు పక్కన పక్కన తెలంగాణ రాష్ట్రంలో. సో వాళ్ళకేం పొత్తులు కొత్త కాదు. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన 2019లో 3 పార్టీలతో పొత్తులు వెళ్ళారు ఆయన. తర్వాత 2020 వచ్చేటప్పటికి మళ్ళీ బీజేపీతో పొత్తు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ తెలుగుదేశంతో కొన్ని చోట్ల సీట్లు పంచుకున్నారు, కొన్ని చోట్ల బీజేపీతో కలిసి పోటీ చేశారు. సో ఒకరితో పొత్తు పెట్టుకుని ఇంకొకరితో కూడా సీట్లు పంచుకున్నటువంటి చరిత్ర జరిగిన సంఘటనలు తీసుకొచ్చి పార్టీ అధినేత అంటకట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించుకోవాలి వెంకరెడ్డి గారు. నేను ఆలోచించుకుంటాను లేదు సార్, ప్రజలు ఆలోచించుకుంటారు. నేను చెప్పింది కరెక్టా కాదా లేదా ఎక్కడేం జరిగిందని ప్రజలు ఆలోచించుకుంటారు. సో ఆలోచించుకోవాల్సింది ఒకరితో మనం పొత్తులో ఉండి నైతికంగా ఇంకోళ్ళతో వెళ్ళటం కరెక్టా కాదా అనేది ఆలోచించుకోమని మీరు వాళ్ళకు కూడా సలహాలు చెప్తే బాగుంటుంది. ఇంకొక అంశం స్పష్టంగా ఇక్కడ చెప్తుంది ఏంటంటే, తెలుగుదేశం వాళ్ళు ఏమంటారంటే మన ఏదో అంగళ్ళను పొంగనూరులో బీహార్ వాళ్ళు వచ్చారా, ఏందన్న పొద్దు పొద్దు నీ కామెడీ, ఏంది బీహార్ నుంచి వచ్చిన రౌడీలు పోలీసుల మీద దాడులు చేశారా, వాళ్ళేనా డబుల్ బ్యారెల్ గన్నులు ఎవరు, టీడీపీ నరహరి, మీ రాజంపేట టీడీపీ అధ్యక్షుడు నరహరి బీహార్ అతనా, మీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాదు అతను, డబుల్ బ్యారెల్ గన్నులు కారులు ఎందుకు ఉన్నాయి. మళ్ళీ మీరు సమర్థించుకొని పక్క రాష్ట్రాల నుంచి వచ్చి దాడులు చేశారు, ఇక్కడ ఏదో ఆ సంస్కృతి ఉంది. ఆల్రెడీ మీ వాళ్ళని ఐడెంటిఫై చేశారు, కొంతమంది అరెస్టులు చేశారు, అవి నడుస్తా ఉన్నాయి. దానికి సంబంధించి కోర్టుకి మరి ఎందుకు వెళ్ళారు మీరు? బీహార్ వాళ్ళు అయితే బీహార్ రాష్ట్ర ప్రభుత్వంలో నేను బీహార్ కు సంబంధించిన వాళ్ళు వెళ్తారు కదా కోర్టుకి. తెలుగుదేశం పార్టీ ఎందుకు వెళ్ళింది మమ్మల్ని అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని చెప్పి. ఇంకో పాయింట్ వచ్చేటప్పటికి ముందస్తు ఎన్నికలు వచ్చేస్తున్నాయి, ఢిల్లీలో ఉన్న ఆ ఎంపీ ఆయన చెప్పాడంటే ఇంకెవరుంటారు, ఆయన రఘురామ కృష్ణరాజు కదా, ఇలా ఆస్థాన విద్వాంసుడు, ఆయన చెప్పుంటాడు నేను 2019 ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి నేను రవికిరణ్ రోజు డిబేట్లో అనేక అంశాల మీద ప్రస్తావిస్తా, ఒక 30-40 సార్లు డిబేట్లు చేసుంటాం. మధ్యంతర ఎన్నికలు అన్నారు తెలుగుదేశం పార్టీ, మధ్యంతర ఎన్నికలు తర్వాత రాష్ట్రపతి పాలన అయిపోయింది 6 నెలల్లో ప్రభుత్వం. ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులన్నీ కూడా ఆయన ఆయనకు జైలుకి వెళ్ళిపోబోతా ఉన్నారు, ప్రభుత్వం డిస్క్వాలిఫై అవుతుందని ప్రచారాలు చేశారు, జరిగాయి వాస్తవం అది? రోజు చేసుకోండి, వాళ్ళు మేము నవ్వుకుంటా ఉంటాం, వాళ్ళు అట్లానే కొన్నాళ్ళు బతుకుతా ఉంటారు. ఎందుకంటే అలా బతకాలని అంటే ఏదో ఒకటి ఉండాలి కదా, అవతలాలు అయిపోయారని అంటేనే మనం బతకగలుగుతాం కాబట్టి. సో వాళ్ళు అలాంటి ప్రచారాలు చేసుకుంటా వెళ్తున్నారు కాబట్టి చేసుకోమంటా ఉన్నాం. మధ్యంతర ఎన్నికలు అయిపోయినాయి, ముందస్తు ఎన్నికలు అయిపోయినాయి, మామూలుగానే ఇంకా 6 నెలలు అయితే మామూలు ఎలక్షన్సే వచ్చేస్తాయి, జనరల్ ఎలక్షన్సే, దాని గురించి పెద్ద మీరు కంగారు పడాల్సినటువంటి పని లేదు. ముందస్తు వస్తారు లేదా, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మీరు ప్రిపేర్ అయ్యండి ఉండే, దేని దాని గురించి ఎందుకు. రెండో అంశం వచ్చేటప్పటికి ప్రజలు మమ్మల్ని తిరస్కరించాలని అనుకుంటున్నారని ఆయన చెప్పాడు. మమ్మల్ని తిరస్కరించాలని అనుకుంటే మేము ప్లీజ్ అండి, మాకు ఆఖరి ఎన్నికలు, నేను కానీ అసెంబ్లీకి పోవాలి అని అంటే, నేను కానీ ఈ మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి కలవాలంటే, నేను కానీ రాజకీయాల్లో ఉండాలంటే మేము ఆఖరి ఎన్నికలని మేము అడుక్కోవట్లేదు సార్. మేము క్లియర్ గా అన్నాం, మా ప్రభుత్వం ద్వారా మీ కుటుంబానికి లబ్ధి చేకూరితే మాకు ఓటేయండి, మా ప్రభుత్వం ద్వారా మీకు మంచి జరిగిందంటే ఓటేయండి, గడిచిన తెలుగుదేశం ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి కంపేర్ చేసుకుని ఓటు వేయండి, మేము ఇచ్చిన మేనిఫెస్టోలో మీకు ఇవన్నీ వస్తే మాకు ఓటేయండి, పబ్లిక్ విల్ డిసైడ్. సో అంతే తప్ప
మేము నాలుగు పార్టీలు కలిసి వస్తామండి, సీట్లు పంచుకుంటాం, ఇప్పుడు కానీ మీరు మమ్మల్ని ఎన్నుకోకపోతే ఇక నాకు ఆఖరి ఎన్నికలు జీవితం అయిపోయింది, సో మేము ఇంకా మీరు ప్లీజ్ అండి, మేము అడగట్లేదు సార్ ఎక్కడ, అలా అడగం కూడా మా ద్వారా మంచి జరిగితే ఓటు వేయమంటున్నాం, జరగకపోతే వేయరు కదా, జరిగితే మాకు ఓట్లు వేసి ఆశీర్వదిస్తారు కదా, ఎందుకు మీరెందుకు కంగారు పడిపోతారు, దానికి మీరెందుకు టెన్షన్ పడిపోతారు. సో పబ్లిక్ పబ్లిక్ చాలా చాలా గొప్పగా ఆలోచించి ఓటేస్తారు, ఎవరిని ఎక్కడ ఎన్నుకోవాలో ప్రజలకు తెలుసు. ఎప్పుడు ప్రజలతో పాటు పార్టీలో ఉన్నటువంటి మీ పార్టీలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కానీ మాజీ ఇన్ఛార్జీలు కానీ పోటీ చేసినటువంటి అభ్యర్థులను కూడా సైతం వారు ఉంటే ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అనేటువంటి రీతిలోనే ఉన్నారు. ఉండండి లేకపోతే లేదని చెప్పలేదు రమణాయుడు గారు, నేను దానికి వివరణ ఇచ్చారు ఆల్రెడీ సత్యుల గారు, అలాంటి మాట అనలేదు. ఆయన ఎవరో వెళ్ళిపోయేటప్పుడు బురద్జల్లి వెళ్లే వాళ్ళని చూసి మీరు మాట్లాడితే ఎలా? ఇప్పుడు మా దగ్గర ఒక కాన్స్టిట్యున్సీకి వచ్చి 10 మంది కాంపిటీషన్ కూడా ఉంది, మాకు ఎమ్మెల్యే సీట్ కావాలి, మాకు ఎమ్మెల్యే సీట్ కావాలి, మా దగ్గర అభ్యర్థులు కొదవలేదు. అభ్యర్థులు కొదవలేనప్పుడు ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తా ఉంటారు, ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఏంటంటే ఒకరికే సీట్ ఇస్తారు తప్ప నలుగురికి ఇవ్వలేరు కదా. ఒక కాన్స్టిట్యున్సీలో నలుగురు ఉంటే, నలుగురు ఆస్పిరెంట్లు ఉంటే నలుగురికి ఇవ్వలేరు కదా, నలుగురికి ఇవ్వలేనప్పుడు ఒకరికే ఇస్తారు. ఒకరికే ఇచ్చినప్పుడు ఆ ముగ్గురులో కొంతమంది మళ్ళీ పార్టీని అంటిపెట్టుకుని ఉండే వాళ్ళు ఉంటారు, లేదా ఒక పక్క పార్టీ వాళ్ళు సీట్ ఇస్తా అంటే వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఉంది యార్లగడ్డ వెంకటరావుకి తెలుగుదేశం వాళ్ళు సీట్ ఇస్తామని చెప్పి చెప్పారు కన్నవారు, అందుకని ఆయన వెళ్ళిపోతున్నాడు క్లియర్. మా పార్టీలో మేము సీట్ ఇవ్వట్లేదు అని చెప్పి నలుగురు వెళ్ళిపోయారు, ఎవరు ఉండవల్లి శ్రీదేవి కావచ్చు, ఆమె ఈరోజు తెలుగుదేశం పార్టీ, అంటే ఆల్రెడీ లోకేష్ గారితో యాత్రలో కూడా పాల్గొంటుంది కదా, ఆల్రెడీ ఆనవం. అదేవిధంగా మీరు చూస్తే ఆడ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆల్రెడీ అక్కడికి వచ్చేటప్పటికి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళకి మేము సీట్లు లేవని చెప్పాము, మీకు మీకు ఈసారి ఇవ్వట్లేదు వేరే వాళ్ళకి ఇస్తున్నామని చెప్పాము, వాళ్ళు వెళ్ళిపోయారు. దాంట్లో వేరే వాళ్ళకంటే తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకేనా? ఏమండి, తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారా వెంకటరెడ్డి గారు? ఇప్పుడు గన్నవరంలో తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళని వంశీ గారికి ఇస్తారనుకుంటా? మా పార్టీలో ఎవరికి సీట్ ఇవ్వాలి, ఎక్కడెక్కడ ఏ స్థానంలో నిలబెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ప్రకారం, మీరు మాత్రం పక్క పార్టీలో ఎవరెవరితో కలిసి ఎన్నికలకు పోవాలి, ఎవరెవరిని పోటీ ఇచ్చాలనేది మీరు డిసైడ్ చేస్తారు. ఏది పక్క పార్టీలు అంటే జనసేన లేకపోతే తెలుగుదేశమో? వాళ్ళు ఎట్ట చేస్తే మాకెందుకు, వాళ్ళు వాళ్ళు పోటీ చేస్తారా విలీనం చేసుకుంటారా మాకెందుకు? మీరు దగ్గరుండి మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే మీరు విలీనం చేయొద్దండి చెప్పి పవన్ కళ్యాణ్ మీరు చెప్పండి దగ్గరుండి, మీకు అంత అత్యుత్సాహం, మీకు అంత ఆతృత, మీకు దాని మీద అంత యాంగ్జైటీ ఉంటే మీరు చెప్పండి. దాంట్లో రాజకీయ పార్టీగా ఖచ్చితంగా అవతల రాజకీయ పార్టీని క్వశ్చన్ చేస్తారు, మీరు డిబేట్ ఎందుకు పెట్టారు, మీరు మీరు డిబేట్ మీరు డిబేట్ లో ఇదే మాట్లాడాలి, ఇంతకు మించి మీరు మాట్లాడకూడదు, మీరు ఈ అంశాలు ఉంటేనే మాట్లాడడానికి మేము డిబేట్ కి పిలవలేదు కదా. డిబేట్ లో ఉన్నప్పుడు అవతల రాజకీయ పార్టీ క్వశ్చన్ చేస్తున్నప్పుడు మేము అవతల రాజకీయ పార్టీని మా మీద వ్యతిరేకత ఉంది అంటున్నారు కదా, మీరు ఎందుకయ్యా మరి సింగిల్ గా పోటీ చేస్తే అత్త ఎందుకు చూపరు ఈ క్వశ్చన్ తప్ప? కాదు వెంకటరెడ్డి గారు, మా పార్టీ ఎవరికి టికెట్ ఇవ్వాలో మా అధ్యక్షుడు చూసుకుంటారు అనేటువంటి వెంకటరెడ్డి గారు పక్క పార్టీలు వాళ్ళు కలిసి పోటీ చేస్తే ఏమి, లేకపోతే విడిగా పోటీ చేస్తే ఏమి, వారు ఏ విధంగా నడుచుకోవాలో మీరు ఎలా చెప్తారని నేను అడుగుతా ఉన్నా. నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీరు విడిగా పోటీ చేయండి, విడిగా పోటీ చేస్తాడా సార్ చెప్పండి? మీరు మీరు పవన్ కళ్యాణ్ మీరు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవద్దని మేము చెబుతా ఆగుతాడా? మేము చెబితే పొత్తు పెట్టుకున్నాడా పవన్ కళ్యాణ్? రైట్, మేము చెబితే పొత్తు పెట్టుకోలేదు కదా, మేము చెబితే పొత్తు పెట్టుకోవాలి. ఆయన చెప్పినటువంటి అంశాలే ఆయన మొన్న ఇప్పుడు